Hi friends, this video lo mana computer lo Windows 7 operating system nu ela format cheyali, ela installation cheyali, drivers ela installation cheyalo ee video lo manam telusukundam. Windows OS CD ni insert chesi CPU nu restart cheyali. Keyboard lo function key F8 nu press chestu undali. Windows is loading files ani vastundi. తర్వాత చూస్ అడ్వాన్స్డ్ ఆప్షన్ ఫర్ విండోస్ సెటప్ అనే ప్యానెల్ ఓపెన్ అవుతుంది. స్టార్ట్ విండోస్ నార్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాల్ విండోస్ అనే విండో వస్తుంది. ఇందులో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకో, నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ నౌపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెటప్ ఈజ్ స్టార్టింగ్, ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ 64 బిట్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను 64 బిట్ని ఎంచుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను. ఐ యాక్సెప్ట్ లైసెన్స్పై క్లిక్ చేసి కస్టమ్ అడ్వాన్స్డ్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మన డిస్క్ పార్టీషన్ వస్తుంది. ఇందులో సీని ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. సీని సెలెక్ట్ చేసుకొని కింద అడ్వాన్స్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫార్మాట్పై క్లిక్ చేయాలి. ఓకే, మన సీ ఫార్మాట్ అయిపోతుంది. అలాగే డిలీట్ కూడా చేయాలి. కంప్లీట్గా ఎంటీ అయిపోతుంది. ఆ తర్వాత సీని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ విండోస్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ పూర్తవడానికి కొంచెం సమయం పట్టవచ్చు. Windows needs to restart to continue. Automatically restart అవుతుంది.
సెటప్ విండోస్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. మన కంప్యూటర్కి పాస్వర్డ్ ఎంటర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హింట్లో మన గుర్తింపు కోసం ఏదైనా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి. యూజ్ రికమెండెడ్ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ టైం సెట్ చేసుకొని డేట్ అండ్ టైం సెట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఇన్స్టాలేషన్ పూర్తవుతుంది. డ్రైవర్ సీడీని ఇన్సెర్ట్ చేయాల్సి ఉంటుంది. డ్రైవర్స్ అండ్ యూటిలిటీస్ సీడీ. ఈ సీడీని ఇన్సెర్ట్ చేశాక రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సెటప్ వస్తుంది. సెటప్ని డబుల్ క్లిక్ చేసి ఎస్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది. డ్రైవర్స్ పై క్లిక్ చేయాలి. స్కానింగ్ డ్రైవర్స్ అని వస్తుంది. ఏ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బాటంలో ఇన్స్టాల్పై క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత మన కంప్యూటర్ని రీస్టార్ట్ చేయాలి.
ఈ విధంగా మన కంప్యూటర్లో విండోస్ 7 ఫార్మాట్ చేసి ఇన్స్టాల్ ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.